ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణపై దీని ప్రభావం దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొమరం భీం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు అధికారులు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఉదయం కాసేపు తెరిపిచ్చినట్టే ఇచ్చి మళ్లీ వానపడింది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, గచ్చిబౌలి నుంచి మల్కాజ్గిరి వరకు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అంబర్పేటలో 20 సెంటీమీటర్లు, నారాయణగూడలో 14 సెంటీమీటర్లు, అలాగే బండ్లగూడలో 16 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో కుండపోత వర్షానికి స్కూల్ విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. భారీ వర్షానికి తోడు రోడ్లపై నీళ్లు నిల్వ పెరుగుపోవడంతో స్కూళ్లకు వెళ్లే టీచర్లు, విద్యార్థులు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లారు. మ్యాన్ హోల్స్ భయంతో పిల్లల్ని బైకులపై చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. హైదరాబాద్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలు కాలనీలు, మురికివాడల్లోని ఇళ్లలోకి మురుగునీరు ప్రవేశించింది. నాలా, డ్రైనేజీ నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీరు తోడేందుకు స్థానికులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ శివార్లలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతోంది. రాజేంద్ర నగర్లో కుండపోతగా వాన పడుతోంది. దీంతో రోడ్లపై నీళ్లు ఎటూ పోవట్లేదు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోరా